నమస్కారం. ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రద్ధ, సహనం అనేవి ఆయన అందించిన సూత్రాలు. నిరాడంబరత, నిర్వ్యాజ ప్రేమ ఆయన మనకు అందించిన మార్గాలు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం అనేవి ఆయన సూచించిన మోక్ష మార్గ సోపానాలు. ఆయనే అనంత దయాసింధువు, భక్తుల పాలిట ఆపద్ బంధువు, షిరిడి సాయిబాబా. సాయి అనే రెండక్షరాలు భక్తులకు ఆధ్యాత్మిక దివ్యవరాలు. దత్తాంశ సంభూతినిగా, యోగిరాజ పుంగవునిగా సాయి నేటికి సకల జనుల ఆరాధనీయుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సాయి సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం షిరిడి సాయి మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. యోగిగా సంచరించి విరాగిగా మారి ఆపై అవధూతగా పూజలందుకుంటున్న భక్తజన ప్రేమాస్పదుడు షిరిడి సాయిబాబా. నీకెందుకు నన్ను సాయి అని ఆర్తిగా పిలువు, నీ చెంతనే నేనుంటాను అని భక్తులకు భరోసా ఇచ్చిన భక్త సులభుడు బాబా. ఈ షిరిడి సాయినాథుణ్ణి పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురంలో 2004 మార్చి 8 శంకుస్థాపన జరిగిన ఈ ఆలయంలో 2006 మార్చి 6 తేదీన సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సరిగ్గా 2 కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గత 6 ఈ మందిరం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని అలంపురం ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన గ్రామం. కోనసీమ ప్రాంతంలోని ఈ గ్రామంలో మిగతా అన్ని గ్రామాలలోలాగే పచ్చదనం పరచుకొని ఉంటుంది. ఈ గ్రామ ప్రవేశ మార్గంలో ఆంజనేయుని భారీ విగ్రహం వర్ణరంజితంగా మురిపిస్తుంటుంది. గదాధారి అయిన అంజనీసుతుడు ధీర గంభీరాకృతిలో తన భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. ఈ స్వామికి ముందుగా ప్రణమిల్లి సాయి మందిరం వైపు కొనసాగుతాం. అదిగు, అల్లంత దూరం నుంచి గోచరమయ్యే ఆ మందిరమే షిరిడి సాయినాథుని సన్నిధి. అలంపురం చెరువు ప్రక్కనే కళింగుల ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉన్న గోపురంతో ఈ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంది. స్థూపాకార గోపురంపై అందమైన నగిషీలు ముచ్చట గొలుపుతాయి. ఆకర్షణీయమైన కట్టడాలతో, ఆకృతులతో మందిర ప్రాంగణం హృద్యంగా నెలకొని ఉంటుంది. మందిర ప్రవేశ ద్వారంపై గణపతి, సాయినాథుడు, దత్తాత్రేయస్వామి మూర్తులు వరుస క్రమంలో భాసిల్లుతుంటారు. ఈ మూర్తులకు దిగువన గజలక్ష్మీదేవి చిత్తరువు గోచరమవుతుంది. సాయి మందిరంలోకి వెళ్లే ముందు భక్తులు గణపతి మందిరాన్ని దర్శించుకుంటారు.
మకరతోరణయుక్తమైన గణపతికి తొలి వందనాలను సమర్పించుకుంటారు. షిరిడీ సాయి మందిరంలోకి ప్రవేశించడానికి ముందుగా భక్తులు మందిర ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. మందిరం ప్రక్కనే ఉన్న ఓ ప్రత్యేక ప్రదేశంలో నారికేళాన్ని సమర్పిస్తారు.